దేవునికి మహిమ కలుగును గాక. మరొక రోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడి ఇచ్చిన కృప కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మరి ఈరోజు మన ధ్యానం కొరకు లూకా సువార్త 18వ అధ్యాయము 25వ వాక్యములో ఒక మాట రాయబడింది. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని చెప్పెను. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించలేడా? మరి ఈ మాట చెప్పగానే చాలామంది అడిగారు, అయితే ఎవరు వెళ్తారు? ధనవంతుడిగా ఉండకూడదా? దరిద్రులే వెళ్తారా అని చాలా ప్రశ్నలు మనకు కూడా వస్తూ ఉన్నాయి. కానీ యేసయ్య చెప్పిన మాటలో చాలా అర్థం ఉంది. 18వ అధ్యాయంలో ఈ మాట చెప్పిన తర్వాత 19వ అధ్యాయం మొదటి వాక్యంలో చూద్దాం. ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలోకి ప్రవేశించెను, దాని గుండా పోవుచుండెను. ఇదిగో, సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గనుక పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయున్నాడని గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. 18వ అధ్యాయంలో ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట అని అన్నారు. అంటే సూది బెజ్జం అంటే మామూలుగా మన చేతిలో ఉన్న చిన్న సూదిలో ఆ ఒక బెజ్జంలో కాదండి. యెరూషలేములో ఒక చిన్న గేట్ ఉండేదన్నమాట. ఆ చిన్న గేట్లో అంటే అందరూ వంగి ఇలా అవతలకి వెళ్ళాలి. ఆ చిన్న ద్వారము గుండా ఒంటె అంటే పెద్దగా ఉంటుంది కదా, దాని మెడ దూరడము చాలా కష్టం. కానీ ఆ చిన్న ద్వారము గుండా ఒంటె కూడా దూరి వెళ్ళిపోవచ్చు. కానీ పరలోక రాజ్యమునకు ధనవంతుడు వెళ్ళడం అని యేసయ్య చెప్పాడు. 19వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఇక్కడ జక్కయ్య అని ఒక ధనవంతుడు యేసును చూడాలని కోరిక కలిగింది. యేసయ్య ఆ దారిగుండా వస్తున్నాడని చెప్పి యేసయ్య కన్నా ముందు పరిగెత్తి మనుషులు ఎవరు చూడకుండా ఒక చెట్టెక్కి కూర్చున్నాడు, మేడి చెట్టెక్కి కూర్చున్నాడు. చెట్టు మీద కూర్చున్నాడన్న సంగతి ఎవ్వరికీ తెలియదు. కానీ ఆయన మనసులో కోరిక మాత్రము యేసయ్యని చూడాలి. యేసయ్య వస్తుంటే ఆయన లెఫ్ట్లోండి చూడాలి, రైట్లోండి చూడాలి, పైనుండి చూడాలి, కింద నుండి చూడాలి, ఆయన చేతులు చాచుచుంటే చూడాలి, ఆయన ఎలాంటి వాడో చూడాలి. అద్భుతాలు చేసేవాడంట, ఆశ్చర్యకార్యము చేసేవాడంట, చనిపోయిన వాడు లేపేవాడంట. ఇవన్నీ నేను చూడాలి యేసయ్యనని మేడి చెట్టుకి కూర్చున్నాడు. యేసయ్య ఆ దారిగుండా రాగానే యేసయ్య పైన తల వరకే కనబడ్డది. అయ్యో, ఆయన ముఖం కనిపించట్లేదే, ఈ మనుషులందరూ ఏంటి ఇంతమంది ఉన్నారు చుట్టూరని జక్కయ్య చాలా బాధపడుతుండగా కరెక్ట్ ఆ చెట్టు దగ్గరికి వచ్చి యేసయ్య నిలబడి తలెత్తి పైకి చూచి, జక్కయ్య త్వరగా దిగిరా అనగానే ఆయనకి గుండెలో పెద్ద రాయిబడినట్టు, నేను ఇక్కడ కూర్చున్నానని యేసయ్యకి ఎలా తెలుసు? నన్ను చూసి, నేను ఇక్కడ కూర్చున్నానన్నది చూసి, నా పేరు పెట్టి పిలిచి నన్ను కింది దిగి రమ్మంటాడేంటి అనగానే పక్కన వాళ్ళందరూ నవ్వి ఉంటారు. అయినా ఆయన కింద దిగొచ్చాడు, యేసయ్య పిలిచాడు కదా అని. యేసయ్య నన్ను పిలిచాడు, నేను ఆయన్ని చూడాలనుకుంటే ఆయనే నన్ను చూసి నన్ను పేరు పెట్టి పిలిచాడని సంతోషంగా ఉన్నాడు. అప్పుడు జక్కయ్యని చూసి యేసయ్య అన్నాడు, ఈరోజు నేను నీ ఇంట్లో ఉండవలసి ఉంది, నా ఇంటికి వస్తావు ప్రభా. నా ఇంటికి ఎవ్వరు రావడానికి ఇష్టపడరు నాయన, నాకు పిల్లనివ్వడానికి ఇష్టపడరు, నాతో మాట్లాడడానికి ఇష్టపడరు. నేను ఒక దుర్మార్గుడని, నేను ఒక అన్యాయస్తుడని, నేను అన్యాయంగా సంపాదించానని నా మీద అందరూ సాడీలు చెప్తున్నారు ప్రభా. నీవు నా ఇంటికి రావడం ఏంటి అంటే, ఈరోజు నేను నీ ఇంటికి వస్తున్నాను అనగానే జక్కయ్య చెప్పినట్టే వెనకాల వస్తున్న జన సమూహము కూడా సలుగుతూ వచ్చారు. ఈయన పాపిగా ఉన్న ఈయనింటికి వెళ్తున్నాడేంటి, ఆయన ఎలాంటి వాడో తెలియకుండా వెళ్ళిపోతున్నాడని. యేసయ్యకి అన్నీ తెలుసు కదండి. యేసయ్యకి అన్నీ తెలుసు గనుక జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య యేసయ్యని చూస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప యేసయ్య నా ఇంటికి వచ్చాడు, నేను ఎంత ధన్యుడిని. యేసయ్యని చూస్తూ సంతోషంతో, యేసయ్య నువ్వు నా ఇంటికి వచ్చావు, నేను ఎవరి దగ్గరన అన్యాయంగా తీసుకుని ఉంటే 4 వంతులు ఇచ్చేస్తానని చెప్పాడు. వెనకాల ఉన్న వాళ్ళు అందరూ అనుకున్నారు, అమ్మయ్యా యేసయ్య ఈయనకి ఇంటికి వెళ్ళడం చాలా మేలైంది, మనకి మన దగ్గర ఇటు తీసుకున్న 1000 రూపాయలకి 4000 మనకు తిరిగిస్తాడు అని అందరూ సంతోషపడ్డారు. చూసారా, యేసయ్య ఆ ఇంటికి వెళ్ళింది ఆ ఇంటికి రక్షణ రావడానికి, వెంటనే జక్కయ్య అన్నాడు, నాకున్న ఆస్తి అంతా నేను అమ్మేసుకుని పేదలకి ఇచ్చేస్తాను ప్రభువా, నాకు ధన్యత దొరికింది, నీవు నాకు కనబడ్డావు, నీవు నన్ను చూసావు, నీవు నా ఇంటికి వచ్చావు, నాకు ఇంటికి రక్షణ వచ్చింది, నాకు ఇదే సంతోషం చాలు నాయన, నాకు ఏది వద్దు ప్రభా అన్నాడు. యేసు అన్నాడు, ఈయన కూడా అబ్రహాము కుమారుడే, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడని. చూసారా, మనుష్యులు పైవేషం చూసి నిన్ను మంచోడు కాదని, నువ్వు దుర్మార్గుడు అని, నువ్వు చెడ్డోడని, చెడ్డదానివని చెప్తారు. యేసయ్య హృదయాన్ని చూసే దేవుడు. యేసయ్య జక్కయ్య హృదయాన్ని చూశాడు కదండి. ఆయన ధనమున్నా ఆయన హృదయంలో యేసుని చూడాలని ఆశ వచ్చింది, యేసయ్యతో గడపాలని ఆశ వచ్చింది, యేసయ్యతో ఉండాలని ఆశ వచ్చింది. అవును సహోదరి సహోదరులారా, ధనము మనని ఏమి చేయదు. ధనమును మనం ప్రేమించకుండా యేసుని ప్రేమిస్తే ధనమున్నా మనకి పెద్ద ఏం కాదు. యేసుని ప్రేమించే మనసు కావాలి, యేసుతో జీవించాలని మనసు కావాలి, యేసు నాతో ఉండాలని, నేను ఆయనతో ఉండాలని మనసు కలిగి ఉంటే ధనమున్నా మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. అందుకని ఈ వాక్యం వెంటనే సహోదరి సహోదరులారా, ధనముంది నేను పరలోక రాజ్యానికి వెళ్ళలేను అనుకోకండి. ధనమున్నా దాని మీద మనసు ఉంచకుండా వాక్యం మీద యేసయ్య మీద మన మైండ్ ఉన్నప్పుడు తప్పకుండా యేసయ్య మనని నిత్య జీవానికి వారసులుగా చేసి అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వచనాలకి నీవు నేను వారసులుగా మార్చబడతాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్.